మహారాష్ట్రలో ఎంకి పెళ్ళి సుబ్బి పెళ్ళి ఎంకి చావుకి వచ్చిందా లేదా ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చిందని సమతలు ఉన్నాయి. ఇప్పుడు ఎంకెవరో సుబ్బెవరో తెలియదు, కానీ మహారాష్ట్రలో విచిత్రమైన పరిణామాలు. బీజేపీ ఇటీవల ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ నాయకత్వంలోని వర్గాన్ని తమ ప్రభుత్వంలోకి తెచ్చుకుంది. ఎన్డీఏలోకి చేరుతున్నాడు అజిత్ పవార్. ఆల్రెడీ అజిత్ పవార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా ప్రమాణ స్వీకారం చేశాడు. అంతకు ముందు శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేనే రియల్ శివసేన అయిపోయి బీజేపీతో ఎన్డీఏలో ఉంది. ఇప్పుడు అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ చేరడం పట్ల ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. వాస్తవంగా అజిత్ పవార్ చేరకముందే ఈ వ్యతిరేకత ఉంది. బహిరంగంగానే చెప్పారు ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, మేము ఒకవేళ అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ వస్తే మేము దూరం జరుగుతాం, మేము కూటమిలో ఉండము, కావాలంటే బయట నుంచి మద్దతు ఇస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకు మరి ఈ శివసేన చీలిక వర్గం, ఎన్సీపీ చీలిక వర్గాలు ఈ రెండింటితో బీజేపీ సహజ కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఇద్దరు బీజేపీ మిత్రుల పట్ల ఎందుకు సమస్య వస్తుంది? దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇమీడియట్ ప్రొవకేషన్ ఏంటంటే మంత్రి పదవులు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన మాత్రమే బీజేపీతో ఉంటే నెంబర్ ఆఫ్ మినిస్ట్రీస్ ఎక్కువ వస్తాయి, షిండే వర్గానికి ఎక్కువ మంది మంత్రులు కావచ్చు, మంచి శాఖలు కూడా వస్తాయి. ఎప్పుడైతే అజిత్ పవార్ వచ్చారో అది మూడు ముక్కలట్టు అవుతుంది. అప్పటిదాకా 50% ఉన్న పార్ట్నర్షిప్ కాస్త ఈచ్ 1/3 అయిపోతుంది. సో ఇది దాంతో షిండే వర్గానికి మంత్రి పదవులు తగ్గుతాయి, శాఖలు కూడా ఇంపార్టెంట్ కోల్పోతారు. ఇక రెండవది ఏంటంటే ప్రాధాన్యత కూడా తగ్గుతుంది. ఎందుకంటే షిండే వర్గం మద్దతుతో బీజేపీ అధికారంలో ఉండాల్సి వచ్చింది కనుక 2024 ఎన్నికలు ఉన్నాయి కనుక ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి చేశారు. వాస్తవంగా శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవి అడిగితే ఇవ్వకపోవడం వల్ల బీజేపీ శివసేన కూటమి విడిపోయింది. అలాంటి బీజేపీ ఇప్పుడు ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. వాస్తవంగా ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు, అయినా కూడా ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అందువల్ల వీళ్ళిద్దరు బీజేపీ షిండే శివసేన మాత్రమే ఉంటే షిండే శివసేన బీజేపీ దగ్గర ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఎప్పుడైతే అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ కూడా చేరిందో ఆటోమేటిక్గా షిండే వర్గం ప్రాధాన్యత తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు షిండే వర్గం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం ఉంటుంది, అందువల్ల ఆటోమేటిక్గా షిండే వర్గం గతంలో ఎంజాయ్ చేసినంత క్లౌడ్ ఎంజాయ్ చేయదు. ఇలా రెడ్యూస్డ్ పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా షిండే వర్గాన్ని బాధ ఇబ్బంది పెడుతోంది. ఇక మూడవది ఏంటంటే అజిత్ పవార్ రాజకీయ ఆకాంక్షలు. అజిత్ పవార్ బయట పెట్టుకున్నాడు ఓపెన్గానే, నేను ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, నేను ముఖ్యమంత్రి అవుతానని కూడా చెప్తున్నాడు. శరద్ పవార్ వర్గం ఇప్పటికే మనకు శివసేన నాయకుడు సంజయ్ రావత్, ఉద్ధవ్ థాక్రే వర్గం అతను ఓపెన్గానే చెప్పాడు మహారాష్ట్రకు త్వరలో కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడని. అజిత్ పవార్ ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి అడ్జస్ట్ అయ్యడానికి వచ్చినట్టుగా కనబడతలేడు. ఆయన బాబాయ్ పైన తిరుగుబాటు చేసి శరద్ పవార్ పైన ఎన్సీపీని చీల్చింది ముఖ్యమంత్రి కావటానికి. ఎందుకంటే నేను ఇప్పటికే 5 సార్లు ఉప ముఖ్యమంత్రి అయ్యాను, నేను ఎందుకు సీఎం కాకూడదు అని ఇటీవల ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అందువల్ల ఏక్నాథ్ షిండే కన్నా అజిత్ పవార్ అయితే పవర్ఫుల్ పార్ట్నర్గా ఉంటాడనేది కూడా బీజేపీ లెక్కలేస్తుంది. ఇక్కడ ఏక్నాథ్ షిండేను ఎంత మేరకు నిలబడగలుగుతాడు, శివసేన ఓటర్లను ఎంత మేరకు తన వెనకాల తిప్పుకోగలుగుతాడు అనేది బీజేపీకి అనుమానమే. అదే అజిత్ పవార్ అయితే మోర్ స్ట్రాంగ్ మచ్ స్ట్రాంగర్ లీడర్. అందువల్ల అజిత్ పవార్ను ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఎన్డీఏ మరింత బలంగా ఉంటుంది అనే లెక్కలు బీజేపీ వేస్తుంది. సో ఈ లెక్కల్లో భాగంగా అజిత్ పవార్ను ముఖ్యమంత్రి చేయవచ్చేమో. ఎందుకంటే అజిత్ పవార్ రేపు ముఖ్యమంత్రి కావడానికి మళ్ళీ ఇటువైపు రావచ్చు, మహావికాస్ అగాది మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ రావచ్చు. అందువల్ల ఇప్పుడు జేడీఎన్ నితీష్ కుమార్ బీహార్లో చేసి చూస్తున్నాం, ఆయన ముఖ్యమంత్రి కావడానికి అటు బీజేపీతో కలుస్తాడు, ఇటు కాంగ్రెస్ ఆర్జేడీలతో కలుస్తాడు, అటుపోయినా ఇటుపోయినా నితీష్ కుమారే ముఖ్యమంత్రి ఉంటాడు. సో మహారాష్ట్రలో నితీష్ కుమార్ పాత్ర అజిత్ పవార్ నిర్వహించేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇది షిండే వర్గం జీర్ణించుకోలేకపోతుంది. అంటే ముఖ్యమంత్రి పదవికి ప్రమాదము, మంత్రి పదవులు తగ్గుతున్నాయి, కీలక శాఖలు రావు, రాజకీయ ప్రాధాన్యత ఉండదు.
ఈ నాలుగు దెబ్బలు ఒకటేసారి తగిలే వరకు అజిత్ పవర్ వచ్చే వరకు షిండే వర్గం తట్టుకోలేకపోతుంది. ఐదో దెబ్బ రేపు ఎన్నికల్లో టికెట్లు, చాలా సీట్లలో ఎన్సీపీ వర్సెస్ శివసేన ఉంటుంది. మరి ఇప్పుడు అక్కడ ఎన్సీపీ పోటీ చేయాలా, శివసేన పోటీ చేయాలా? ఇవాళ ఎన్సీపీ వర్గం ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట, అనేక చోట్ల, ప్రతి చోట కాకపోయినా శివసేన అభ్యర్థి ప్రధాన పోటీదారు ఉండొచ్చు. అందువల్ల అక్కడ క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కూటమి తరఫున ఏదో శివసేన షిందే వర్గం వాళ్ళున్నా డ్రాప్ కావాలి, అజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీ అన్నా డ్రాప్ కావాలి. అందువల్ల ఇది రాబోయే ఎన్నికల్లో కూడా టికెట్ల పంచాయతీ కూడా రాబోతుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ అజిత్ పవార్ను తీసుకొచ్చుకొని మరింత స్థిరమైన ప్రభుత్వాన్ని మహారాష్ట్రలో ఏర్పాటు చేసి మరింత బలమైన కూటమితో 2024లో మహారాష్ట్రలో ఉన్న 48 సీట్లపైన బీజేపీ కన్నేస్తుంటే ఈ లోపల ఏక్నాథ్ షిందే వర్సెస్ అజిత్ పవార్ అనే ఎన్డీఏ పంచాయతీ కొత్త రూపంలో ముందుకొస్తుంది.